ఓకే, సాల్వ్ డివైడ్ బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై బై సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని సాల్వ్ చేయాలి. సో లెట్ అస్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనం. వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై డిఎక్స్ ఇంటూ ఈ టర్మ్ తీసుకుంటున్నాను నేను ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ డివై. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ డివై. సో ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు జీరో మోడల్లో ఉంది. సో ముందుగా ఎం వాల్యూ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఎక్స్. సో ఎండిఎక్స్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. సో ఇది ఎగ్జాక్ట్ అవుతుందో కాదో మనం చెక్ చేసుకోవాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ డో ఎం బై డో వై. సో ఎంని మనం వై పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం మనం. సో పార్షియల్ డెరివేటివ్ దట్ మీన్స్ ఎక్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వై ఇంటూ కాస్ ఎక్స్లో కాస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. వైని వై పరంగా డెరివేటివ్ చేస్తే వన్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ వై విత్ రెస్పెక్ట్ టు వై కాస్ వై. డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై వన్. అండ్ హియర్ డో ఎన్ బై డో ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ మీన్స్ కాస్ ఎక్స్. ఎక్స్ ఇంటూ కాస్ వైలో కాస్ వై అనేది కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వన్ అండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ వన్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ వన్. హియర్ ఆల్సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ వన్. సో బోత్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. ఓకే, ఎం ఎన్ వాల్యూస్ ఇవి. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా V ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ V అంటే ఇంటిగ్రల్ ఎండిఎక్స్ వై కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో దీన్ని మనం జనరల్ సొల్యూషన్గా తీసుకుంటాం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. సో దీనికి వి అనే పేరు పెట్టుకోవచ్చు, దీనికి బి అనే పేరు పెట్టుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ వి. ఇంటిగ్రల్ ఎం, ఎం మీన్స్ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై డిఎక్స్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్. సో వై అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు వై ఫంక్షన్ని కాన్స్టెంట్గా పక్కన పెట్టేసుకోవాలి, దట్ ఈస్ ద మీనింగ్. సో ఇక్కడ వై ఇంటూ కాస్ ఎక్స్లో వై అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం వైని పక్కన పెట్టి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఈ రెండు కూడా వై ఫంక్షన్స్ సైన్ వై ప్లస్ వై. సో వాటిని పక్కన పెట్టుకొని ముందు రాసుకొని సైన్ వై ప్లస్ వై. సో దీన్ని ముందు రాసుకున్నట్లయితే ఇంకా మిగిలేదు ఇంటిగ్రల్ డిఎక్స్. సో ఇదంతా కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిఎక్స్ మాత్రమే ఉంటుంది. సో వై ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మీన్స్ సైన్ ఎక్స్. అండ్ హియర్ సైన్ వై ప్లస్ వై ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ మీన్స్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్.
సో ఎన్ అనే టర్మ్లో ఎక్స్ లేనటువంటి టర్మ్స్ మనం తీసుకొని విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇందులో సైన్ ఎక్స్, ఇది ఎక్స్ ఫంక్షన్, ఇందులో కూడా ఎక్స్ ఫంక్షన్ ఉంది, ఇందులో కూడా ఎక్స్ ఫంక్షన్ ఉంది. సో దేర్ ఆర్ నో టర్మ్స్ వితౌట్ ఎక్స్. సో ఎక్స్ లేనటువంటి టర్మ్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి జీరో. సో ఇంటిగ్రల్ జీరో అంటే జీరో వచ్చేస్తుంది. దెర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. దెర్ఫోర్ ఫైనల్గా జనరల్ సొల్యూషన్ వి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో వి మీన్స్ వై ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. బి అనేది జీరో అయిపోయింది. Therefore, this is the general solution, right?